సంతోషం. నేడు బాలల దినం. మరి అలాంటి శుభదినాన మన పాఠశాల జెండా ప్రతిష్టాపన చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నేటి బాలురే రేపటి పౌరులు. ఈ దేశంలో దరిద్రాన్ని నిర్మూలించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేయడమే నా ధ్యేయమని మీ అందరికీ తెలుసు. అందుకని ఈ రోజు నుంచి బాలబాలికలందరికీ ఉచితంగా పాలు సరఫరా చేయిస్తున్నాను. మేస్తారు బాలబాలికలందరికీ పాలు పంచండి. నాకు వేరే మీటింగ్ టైం అయింది, వస్తాను. సెలవు. డబ్బాలన్నీ వ్యాప్తిగా లెక్క చూస్తున్నారా? చూస్తున్నాను. జాగ్రత్త, మరి ఆ డబ్బాలన్నీ పురుల వాటికి అమ్మేస్తున్నారు. లేదండి, అయ్యా అయ్యా, కురోడు పాండే పడితే పాల్తాయి చచ్చిపోయాడు. మన డబ్బా పాల్తాయి. శివ శివ ఈ కురాడేనా? అయ్యయ్యో, బాలల దినం రోజున ఈ సంఘటన జరగడం నిజంగా నా దురదృష్టం. అసలు ఈ మరణానికి కారణం ఏమిటో దర్యాప్తు జరిపించవలసిందిగా ఒక కమిషన్ వేయిస్తాం. ఈ పురాడికి ఈ తండ్రే కాకుండా ఒక 1116 చందాగా ప్రకటిస్తున్నాం. నోరు నువ్వండి, అసలే మన కల్తీ వ్యాపారం దానిలో మళ్ళీ కల్తీయా? ఇదిగో పంపు తీసి ఆ సరుకు అన్ని ప్రాంతాలకు కానీ పంపించేశారు. ఏంటి పంపించేశారా? ఇలా తాగిన కుర్రాళ్ళు అందరూ చచ్చిపోతే గవర్నమెంట్ ఎంక్వైరీ కమిషన్ తీసేస్తే ఇంకెవరన్నా ఉందా మునిగిపోం? అయ్యయ్యో, మీరు తిరిగితేటలో మోసం చేసి బతకడానికి వాడండియా. అంతే జనం దంపడానికి లేదు. అదే సార్, అంతమంది పిల్లలు తాగారు, అందరూ తెచ్చారా? ఒక్కరిగా తెచ్చాడు. అది నా అదృష్టం. అందుకే ఒక్కరు తెచ్చారు. ఆ ఒక్కరి మొత్తం ఎందుకు కావాలయ్యా? హలో డాక్టర్ గారు, నమస్కారం. అత్యాహార గారి బెస్ట్ ట్రై చేస్తున్నాం మన కోసం. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టంకి వచ్చిన కుర్రోడు కేస్ ఏంటండి? అతను చచ్చిపోయాడండి. అలాగా? ఏం పర్లేదు, హార్ట్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయాడని రాసేయండి. లేకపోతే ప్రాణ హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. మీ హార్ట్ ఫెయిల్ అయిపోకుండా మీరు చూసుకుంటారు కదా. జాగ్రత్త, మరి ఉంటారో. ఒకవేళ తర్వాత దాని మీద గొడవలు వస్తే? గొడవలు కానీ ఎవడన్నా లేకపోతే ఆడాట కూడా ఫెయిల్ అయిపోతుందండి. మీకేం కొడు? హలో జీటీ పోలీస్ స్టేషన్, నేను గాంధీనగర్ వివేకానంద ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ని మాట్లాడుతున్నాను. మా స్కూల్లో ఇద్దరు పిల్లలు పాల్టైన్ పడిపోయారు. నాకేదో అనుమానంగా ఉంది, మీరు వెంటనే బయలుదేరి రావాలి. నమస్కారం అండి. విద్యార్థుల కోసం ప్రతి నెలా పాలు ఇస్తుంటారు. రోజులాగే ఈ రోజు కూడా పాలు ఇచ్చాం. తాగిన వెంటనే పడిపోయారు. కంగారు పడి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశాం. వారు వచ్చేలోగానే వెళ్ళిపోయారు. డాక్టర్ గారు, పోస్ట్ మార్టం చేయాలి. బహుశా ఆ పాలపొడిలో తేడా ఉంటుంది. పాలపొడి ఎక్కడ ఉంది? ఆత్మీయాలు ఫెయిల్ అయిపోతున్నారా ఏటా కంగారు? నిన్న మన పాలపొడి పాలు తాగి ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రావు గారంట డబ్బాలన్నీ తీసుకెళ్తారంట. ఆయన డబ్బాలు తీసుకెళ్తున్నప్పుడు మన జనాలను వదిలే. మళ్ళీ వచ్చిందిరా ఆ ఇన్స్పెక్టర్. మన వాళ్ళందరిని కొట్టి ఆ బాల డబ్బాలని పట్టుకుని సర్టిఫికేషన్ తీసుకెళ్ళాడండి. చంపేశాడు. అయితే పని చేయండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ పాల నుంచి వచ్చిన పాల డబ్బాలు కల్తీ ఏమీ లేదు అని సర్టిఫికేట్ రాసి ఇవ్వనండి. ఒకవేళ ఇవ్వాలంటే హార్ట్ ఫెయిల్ అయిపోతారో వార్నింగ్ ఇవ్వండి. అయినా తదకవలు చెప్పాడు అనుకోండి, హార్ట్ ఫెయిల్ చేసేది. మనం మీరు పట్టుకున్నారే పాల్పడి కేసు, అది 100కి 100 పాలు మంచి పాలు పడుతుందని డాక్టర్ సర్టిఫై చేశారట. మరి పిల్లలు చచ్చిపోయారు? వాళ్ళకి హార్ట్ ఫెయిలే చచ్చిపోయారట. పిల్లలకి హార్ట్ ఫెయిల్? హలో, ఎస్ సార్,
రామ్మోహన్ గారని నా ఫ్రెండ్ రామ్మోహన్ ఇది మా నాన్నగారు. నమస్కారం. నువ్వు గాని నన్ను గాని ఎక్కడైనా చూసావా? నేనేమైనా నిన్ను గాని ఎక్కడైనా చూసానా? ఏం చేస్తుంటావు? సర్కిల్ ఇన్స్పెక్టర్ ఊళ్ళో ఇదివరకు వైజాగ్ లో. వైజాగ్ లో అన్నట్టు నీ పేరు గాని రామోహన్? నా పేరు మీకు ఎలా తెలుసు? అదేంటి అమ్మాయి ఇప్పుడే కనిపించింది. ఎవరబ్బాయిని? నేను సీతమ్మ గారి అబ్బాయి. నేను అడిగేది మీ తండ్రి గారి పేరు. నేను పుట్టింది మా అమ్మ. అంటే తండ్రి గారిని లేకుండానే పుట్టావా? సార్ మరి తండ్రి ఎవరంటే చెప్పామయ్యా. చెప్పడానికి ఇష్టం లేదు. అతనికి తెలుసా తెలియదా? ఆ విషయం నన్ను అడగండి. ఇంతకీ ఆయన ఉన్నాడా? సార్ ఆ విషయం తప్ప వేరే ఏ విషయం నాతో మాట్లాడదు. ఏమిటయ్యా నీతో విషయాలు మాట్లాడేది? అసలు ఎవరు నేను మాట్లాడాలి? నీ తల్లి ఎవరైతే నాకే, తండ్రి ఎవరైతే నాకే, వాళ్ళు ఉంటే నాకే లేకపోతే నాకే. అవును ఉంటానే అన్నా, కానీ ఇప్పుడు వెళ్తున్నా. రామ్మ ఏరే అనంత మీరు రానున్నావట? నిన్నే లేచిరా. నాకు ఆకలేయటం లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే పెద్దానికి కారణాలు ఉండవు. అన్నం పెట్టడానికి ఎలా డాన్స్ అయితే ప్లేస్ భద్రపట్టేదండి. ఇప్పుడు నీకే వచ్చింది, అమ్మో వచ్చింది. ఆకలేయటం లేదు అంతే. ఎవరికి పుట్టాడో తెలియనోని తీసుకొచ్చి గౌరవంగా ఇంట్లో ఉంచుకుంటే ఈవిడ ముప్పంటే ఏమిటి? వాళ్ళు ఎవరనుకున్నా నీకు కావాల్సిన వాళ్ళ అంతకంటే ఎక్కువైన వాళ్ళు. ఆయన లేకపోయింటే ఈ పాటికి నేను ఇక్కడికి వచ్చే దాని కాను. ఆయన ప్రాణాలు కూడా తెగించి రౌడీల నుంచి నన్ను కాపాడారు. ఆడపిల్లల్ని రౌడీల నుంచి కాపాడడం పోలీసుల డ్యూటీ. ఆ డ్యూటీ వాళ్ళు చేశాడు. అయితే ఈ అసెంబ్లీలో నా చెప్తారు. ఏ పోలీసులైనా కంప్లైంట్ ఇస్తేనే వచ్చి చేస్తారు. మరి ఇతనికేం కర్మ పట్టిందని నా బాడీ గార్డ్ వచ్చి ఈయన కూడా వాళ్ళకుండా చేశాడు. ఈడంటానేంటి? ఈడికంటే గొట్టం ప్రాంతి హీరో చాలా మంది ఉన్నారు మన గాంధీ బజార్ లో. ఆడపిల్ల రోడ్డు మీద నుంచి వెళ్తుంటే బాడీ గార్డ్ కూడా వస్తారు. ఏదేంటి దోమలు కూడా వాళ్ళకుండా చూస్తారు. ఆయన అలాంటి వాడు కాదు, జెంట్లమెన్. ఓసి పిచ్చిదారా, సూట్ వేసుకున్న ప్రతి వాడు జెంట్లమెన్ గాడు, బూట్ వేసుకున్న ప్రతి వాడు మిలిటరీ మ్యాన్ గాడే. ఇప్పుడు మన ఊళ్ళో ఊరందరికంటే ముందు కోళ్ళు లేకపోతే ఇల్లెక్కి కోస్తుంది. ఎందుకని ఊరి ముద్దేదవలారా, మీ అందరికంటే నేనే ముందు లేచాను అని చెప్పడానికి. ఏడు పెద్ద గొప్పోడేం కాదు, ఆ కోళ్ళతోడే. ఏం కాదు, ఆయన గురించి నాకు బాగా తెలుసు. బాగా అంటే ఎంతవరకు? ఏంటి మనస్సును అర్థం చేసుకునేదాకా. మనస్సు దాకానేనా? కాదు, పెళ్లి దాకా వచ్చి. ఏదో కాన్వెంట్ లో చదువుకుంటున్న పిల్లవి, నీతో ఎక్కువ మాట్లాడితే నేను ఇంగ్లీష్ లేకుండా మాట్లాడాల్సి వస్తుందని నేను నోరు మూసుకుంటుంటే నువ్వు ప్రేమలు పెళ్లిళ్ళు మనసు దాకా కూడా వచ్చేసావా? ఇద్దా బయట ఆకలి అమ్మా, చచ్చిపోతున్నావు. నరిచినప్పుడు తలుపు తీసి ఒక అల్లం పడదు.